హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి వ్లాగ్స్ నేను రుక్మిణి నేను మీకు ఈ రోజున ఒక నార్మల్ పైజామా కటింగ్ చూపిస్తున్నాను సాదా పైజామా కటింగ్ చూపిస్తున్నాను కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను లెంత్ వచ్చేసి 39 ఇంచెస్ అన్నమాట అండ్ బాటమ్ వచ్చేసి 7 ఇంచెస్ వెస్ట్ వచ్చేసి 46 అన్నమాట ఈ కటింగ్ అంటే బాడీ మెజర్మెంట్ తోని తీసుకున్న కటింగ్స్ ఇవి మీకు ఇంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలు మీకు అప్డేట్గా రావాలంటే మాత్రం తప్పకుండా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటి కటింగ్ చూద్దాం ఎలా చేయాలి ఈ పైజామా క్లాత్ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ దీన్ని మాత్రం అన్నమాట ఇప్పుడు మనం ఈ క్లాత్ని 4 ఫోల్డ్ మీద మనకు 39 ఇంచెస్ లెంత్ కావాలి నాకు అయితే 4 ఫోల్డ్లో నేను ఇట్లా వేసుకున్నాను ఓపెను ఆపోజిట్ ఇది క్లోజ్ ఉన్నది మన సైడ్ అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కొంత పైజామా అంటే ఏ బాడీ మెజర్మెంట్కైనా కూడా కొంత ఈజీగా తీసుకునే విధంగా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఈజీగా కటింగ్ అనమాట పెద్ద కష్టమేం కాదు మీరు గమనించండి నీట్గా మీరు గమనిస్తే చాలు మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా పర్వాలేదు నీట్గా మీకు వచ్చేస్తుంది ఇప్పుడు మనకు లెంత్ వచ్చేసి 39 కదా 39లో మనము ఒక మనకి పైన బాక్స్ వస్తుంది కదా ఆ బాక్స్ కోసమని నేను ఒక 7 ఇంచెస్ వదులుకుంటున్నాను 39లో 7 తీసేస్తే 32లో మనకి ఇప్పుడు ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి 1 ఇంచ్ తీసుకున్నా పర్వాలేదు 1 ఇంచ్ పెట్టుకుంటే 33 ఇంచెస్ మనం ఇప్పుడు దీన్ని రెడీ చేసుకోవాలి పైజామాని చూడండి నేను మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ నేను బాటమ్కి ఫోల్డింగ్ కోసమని మార్కింగ్ చేసుకుంటున్నాను ఒక 1½ ఇంచు తర్వాత వచ్చేసి నాకు 32½ ఇంచెస్ లెంత్ కావాలి 32½ ½ ఇంచ్ స్టిచ్చింగ్ కోసమని 32 రెడీ వస్తుంది 7 ఇంచెస్ నాకు బాక్స్ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ చూడండి దీనికి ఇట్లా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ కిందికి నాకు 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను ఎందుకంటే సీట్ కొంచెం పెద్దగా ఉండాలి 9, 10 కూడా పెట్టుకోవచ్చు సీట్ కొంచెం పెద్దగా ఉంటే కూర్చోడానికి కానీ కంఫర్ట్గా ఉంటుంది అనమాట కంఫర్ట్గా ఉంటుంది దానికోసమని నేను సీట్ కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది సీట్ పోర్షన్ బాటమ్ పైది బాక్స్ది పైన బాక్స్ వస్తుంది ఇక్కడ మనకు 6½ రావాలి బాటమ్ అనమాట 6½ నేను ఒక 6½ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ కలిపేసుకుందాం మనము ఇట్లాగా ఇది పైజామా కటింగ్ మార్కింగ్ టోటల్ మార్కింగ్ ఒక 10 నిమిషాలు అయిపోతుంది మీకు ఎక్కువ పని స్టిచ్చింగ్తో సహా అంత నీట్గా వస్తుంది ఇది మార్కింగు కొంచెం వదిలేసి కట్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్ కోసమని ఒక ½ ఇంచ్ వదులుకున్నాను నేను ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది మనకి తర్వాత వచ్చేసి ఇది మనకు బాక్స్ కోసమని ఒక 7 ఇంచెస్ కావాలి కదా ఈ 4 పీసెస్ ఉన్నాయి కదా ఇవి కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకొని దీంట్లోనే బాక్స్ రెడీ చేసుకోవాలి ఇట్లా ఇక్కడ ఈ ఈ ఈ కొనల నుంచి నాకు 7 ఇంచెస్ కదా స్టిచ్చింగ్ కోసమని ఒక కొంచెం వదిలేసుకొని 7 ఇంచెస్ బాక్స్ రెడీ పైన ఫోల్డింగ్ కోసమని ఒక 2½ ఇంచెస్ పెట్టుకున్నాను నేను ఇది బాడీ మెజర్మెంట్తో తీసుకున్న మెజర్మెంటేనే ఇట్లా ఇక్కడికి నాకు స్టిచ్చింగ్ కోసమని ఇక్కడికి ఇది ఫోల్డింగ్ తర్వాత ఇది మిగిలింది కదా ఇది క్రాస్గా ఇట్లా తీసేస్తే ఇది ఉంది కదా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇట్లా స్టిచ్చింగ్ వస్తుంది అన్నమాట ఇట్లా ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్